నమస్తే తెలంగాణలో ఏ స్థాయిలో భూ కబ్జాలు జరిగినాయో మనం రోజుకొక ఘటన చూస్తూ ఉన్నాం తాజాగా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువును ఆక్రమించుకొని ఒక ఎకరం స్థలం దానికి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడమే కాకుండా ఆ చెరువును పూడ్చివేసి ఆ ప్రాంతంలో ఒక విల్లా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కొంతమంది నాయకులు అలాగే బిల్డర్స్ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులను కూడా ఖాళీ చేయించి అక్కడ ఉన్నటువంటి షాపులను కూడా క్లోజ్ చేయించి ఈ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో కొంతమంది రాజకీయ నాయకులు వారంతా ఒక్కటై ఒక విల్ల నిర్మాణానికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది అది రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం ఇబ్రహీం చెరువు దాని పేరు చాలా ఫేమస్ అది సో ఇటువంటి సందర్భంలో కొంతమంది అక్కడ స్థానికులు అలాగే ప్రజా సంఘాలు ప్రతినిధులు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఇంకా కోర్టుకు వెళ్ళినటువంటి మ్యాటర్స్ ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు అక్కడ ఎప్పటికో ఎన్నో సంవత్సరాలకి తీర్పులు వస్తుంటాయి సో ఇటువంటి సందర్భంలో కొంతమంది మళ్ళీ వేరొక పిటిషన్ వేశారు ఫలానా పిటిషన్కి సంబంధించి మీరు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అక్కడ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి దయచేసి మీరు దృష్టి పెట్టండి అని మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆల్రెడీ ఎప్పటి నుంచో వివాదం నడుస్తుంది రెవెన్యూ అధికారులకి అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది రియల్టర్లు వరంతా ఏకమై ఈ రకమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు సో ఇలాంటి సందర్భంలో తాజాగా కోర్టు జడ్జిమెంట్ ప్రకారం అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాల తాలూకు వాటన్నిటినీ పడగొట్టి ఆ ల్యాండ్ని స్వాధీనపరచుకోవాలి తిరిగి ప్రభుత్వ ఆధీనంలోనే ఆ భూమి ఉండాలి దాదాపు ఎకరం స్థలం కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూమి అది చెరువుగా ఉండేది ఒకప్పుడు ఆ చెరువును కాస్త పూర్తి చేశారు ఇట్లాంటి సందర్భంలో ఈ వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు స్థానికంగా అలాగే ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించినటువంటి కూడా ఉన్నారు మొత్తానికి కలెక్టర్ ఆదేశాల ప్రకారం అంటే ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు దానికి సంబంధించి అలాగే కోర్టు నుంచి కూడా ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ యొక్క నిర్మాణాలని కూలగొట్టడానికి వెళ్ళిన అధికారులపై అటాక్ చేశారు సో ఇటువంటి సందర్భంలో అది లేక్ వ్యూ విల్లాస్ అనే పేరుతో కూడా నిర్మాణం అక్కడ బోర్డు కూడా పెట్టేసినటువంటి పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో చాలా క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు ఒక పోలీస్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు అంతేకాదు దాదాపు ఇరవై మందిపై కేసులు కూడా నమోదు చేశారు ఎవరైతే రెవెన్యూ అధికారులు అలాగే అక్కడికి వెళ్ళినటువంటి మరికొంతమంది సిబ్బంది మీద దాడి చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది మనం చూసాం మొన్నటి వరకు తెలంగాణలో ఏ రకమైనటువంటి అక్రమాలకు ఆగడాలకు అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయో సో ఇలాంటి సందర్భంలో ఎక్కడ భూమి కనిపించినా ఆక్రమించేసుకోవడం దానికి సంబంధించి నిర్మాణాలు చేపట్టడం మనం కరీంనగర్లో చూసాం గంగుల గ్యాంగ్ వ్యవహారం గురించి అంతా ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడమే ఆక్రమించుకోవడమే కాదు దాన్ని వాళ్ళ సొంత భూములాగా రికార్డ్స్ క్రియేట్ చేసుకొని అమ్మివేయడం మొత్తానికి అందులో కూడా చాలామందిని అరెస్ట్ చేశారు తాజాగా ఈ యొక్క విల్లాకు సంబంధించినటువంటి నిర్మాణాలను కోల్గొట్టినటువంటి అధికారులు అక్కడ ఎవరు కూడా రాకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు